హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి తొమ్మిదో తారీఖు లోపల అందరి అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుండి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు తొమ్మిదో తారీఖు జరిగినా కూడా చాలా మందికి అయితే అమౌంట్ అనేది రాలేదు సో చాలా మంది మాకు అమౌంట్ రాలేదు మేము ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ రోజు తొమ్మిదో తారీఖు అందులోనూ ఆదివారం అమౌంట్ రాలేదు వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది నేను చేస్తున్నాను ఈ వరకు చూడండి వీడియో ఈ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి మనకు జనవరి తొమ్మిదో తారీఖున అమౌంట్ అయితే రిలీజ్ చేశారు జనవరి తొమ్మిదో తారీఖు నుంచి అయితే చాలా మందికి క్రెడిట్ అయిపోవడం జరిగింది సో నలభై మూడు లక్షల మంది ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటే కనుక నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి అయితే అమౌంట్ వచ్చింది ఇంకా లక్షన్నర మందికి అయితే పెండింగ్లో ఉంది సో ఆ లక్షన్నర మంది పెండింగ్ మనకు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు క్లియర్ చేస్తామని చెప్పి చెప్పారు హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి సో చాలా మంది అయితే ఎడిట్ చేసుకున్నారు ఎడిట్ చేసిన తర్వాత కూడా మాకైతే అమౌంట్ రాలేదు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా మాకైతే అమౌంట్ రాలేదని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు సో తొమ్మిదో తారీఖు వస్తుందని చెప్పారు రాలేదు నేను నిన్న కూడా సచివాలయం కానివ్వండి కాల్ సెంటర్స్ కానివ్వండి కాల్ చేసి అడగడం జరిగింది సో తొమ్మిదో తారీఖు లోపల ఫైనల్గా అందరికీ క్లియర్ చేస్తామని చెప్పారు కదా ఇంకా అమౌంట్ రాలేదు అందులోనూ ఆదివారం ఈరోజు ఎందుకు రావడం లేదు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సో దీన్ని ఎక్స్టెండ్ అయితే చేశాము ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశాము సో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఇప్పుడున్న సిచువేషన్స్లో సో మనకేందంటే అధికారులు వచ్చేసి వివిధ పనుల్లో పెన్షన్స్లో చాలా మంది పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయని తర్వాత వాళ్ళు మనకు రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన వర్క్స్లో గవర్నమెంట్ కొంచెం నిమగ్నమై ఉండడం వల్ల సో దీని పేమెంట్ అనేది కొంచెం డిలే అవుతుందని చెప్పేసి చెప్పారు మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే టైం తీసుకున్నాము సో ఫిబ్రవరి లోపల కూడా మీకు అమౌంట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది సో మనకు కాల్ సెంటర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే ఇది సో మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే టైం ఉందన్నారు ఎగ్జాక్ట్లీ డేట్ అయితే చెప్పలేదు ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు ఇస్తారు దాని తర్వాత మనకు మూడవ విడత కూడా ఉంటుంది ఉండొచ్చు అని చెప్పడం జరిగింది సో మనం వెయిట్ చేయాల్సిందే ఎవరైతే ఎడిట్ ఆప్షన్ చేసుకున్నారో అందరూ ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఎవరికైనా నైన్త్ లోపల ఐదో తారీఖు లేదా ఆరో తారీఖు లేదా ఏడవ తారీఖు ఈ తేదీలలో ఎవరికైనా అమౌంట్ వచ్చినట్లయితే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో కాల్ సెంటర్స్ వాళ్ళు ఈ సమాధానం అయితే చెప్పారు నిన్న సచివాలయం ఉద్యోగులను కూడా అడగడం జరిగింది సో ఇప్పుడైతే కనుక గవర్నమెంట్ పెన్షన్స్ రేషన్ కార్డ్స్ వర్క్లో బిజీగా ఉంది సో ఫిఫ్త్ నుంచి అయితే మనకు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి సో ఆ పనిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా బిజీగా ఉన్నారు అలాగే పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయిన చెప్పేసి ఏడు లక్షల మందికి అయితే రాష్ట్రం మొత్తం పెన్షన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి ఆ పనుల్లో కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పారు సో దీనికి ఎక్స్టెండ్ అయితే చెయ్యొచ్చు సో ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి రెక్టిఫికేషన్ చేసుకొని మనకు ముప్పై రెండు వేల మందికి అయితే అకౌంట్ నెంబర్స్ తప్పు ఉందని చెప్పేసి అన్నారు సో వాళ్ళకు కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు సచివాలయం ఉద్యోగులు అయితే చెప్పడం జరిగింది ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేశాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్